లక్ష్మీ నరసింహాయ నమః. ఏంటి నీ గోళ? ఇప్పుడు నాకు చీర గోనిస్తావా? ఎందే ఊకే బెదిరిస్తాను చీర చీర అని చెప్పి. నిజంగానే పోతున్నా నేను మా అమ్మోళ్ళ ఇంటికి. చీరవనమంటే గోణీసలు ఎందుకు ఇట్లా? వారం రోజులు ఫుర్సత్తుగా. హలో హలో, మీ వైఫ్ వెళ్ళే బస్ యాక్సిడెంట్? ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా? అయ్యో ఎంతైనా నా భార్య. 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. పోతే పోయింది. చచ్చిపోయినా అని చెప్పేసి నువ్వు మౌనం పాటిస్తున్నావా? నాకు చీర కొనియలేదు కాబట్టి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పేసి బస్సు ఎక్కిన. బస్సు యాక్సిడెంట్ అయింది, అది నీ వల్లనే అయింది కాబట్టి నేను చచ్చిపోయినా. ఇప్పుడు నేను చచ్చిపోయినా అని చెప్పేసి నువ్వు మౌనం పాటిస్తున్నావా? చూస్తా ఎట్లుంటావో. నాకేం పడుతుందా? ఏమైంది బావా, పిచ్చి పిచ్చి చేస్తున్నావు మొత్తం? ఏమైంది బావా, అక్కలు వెళ్ళిన పడతలేదు. మీ అక్క నేను చీర కొనియలే అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళాను అమ్మ ఇంటికి. ఏం చేయాలి? ఏ పోతే పోయింది, నేను ఉన్నా కదా బావా నీకు. పోతే పోయింది కానీ ఒక చికెన్ ఉన్న బీర్లు తీసుకురాపా, మనం వండుకొని తిందాం. 4 బీర్లు తేవాలా? 4 బీర్లు, 1 కిలో చికెన్ తీసుకురాపా. 4 బీర్లు, 1 కిలో చికెన్. నీకు 4, నాకు 2. 6 బీర్లు తీసుకో. విష్ణు అన్నం తిందాం బావా. సరేనా? తిను తిను, నాకు చీర కొనిమంటే కొనియలేదు కానీ నేను వండి పెట్టిన కమ్మటి కూర వేసుకొని తింటున్నావా? ఎట్లా తిని ఉంటావో నేను చూస్తా నీ సంగతి. తిను తిను. విష్ణు, మీ అక్క మాట్లాడినట్టు నాకేమో సౌండ్ వినబడుతుందిరా. ఏమైంది బా, పిచ్చికిట లేచిందా? అక్క పుట్టింటికి పోయిందా? నువ్వు లేదురా, నాకు ఊకే మీ అక్కనే యారో పోయినా మీ అక్కనే కనపడుతుందిరా. నాకు నాకు ఎందుకు భయం వేస్తుందిరా? నాకు ఎందుకు అన్నమవుతురా? నాకు భయం వేస్తుందిరా? ఏమైంది బావా, గట్ల పోతున్నావు? అమ్మో ఏమో, అన్నం తినవా? సరే మళ్ళీ నేను తినే చూస్తాను. తినరా. విష్ణు రాబా, ఏమున్నది? ఏం లేదు, అక్క మగారింటికి పోయింది. భయం వస్తుంది. ఏమున్నది? ఏం లేదు. ఇరా నువ్వు కూడా పండుకో. సరే నువ్వు పండుకో. ఏమున్నది, ఏం చేస్తున్నావు? ఏమోరా, భయం వేస్తుంది రా. నాకు భయం వేస్తుంది. పండుకోరా, దారా. ఇక మళ్ళా నిద్ర కలవరిస్తావా అక్క? అక్క కలవరి అంట. పండుకోరా. పడుకున్నావా? విష్ణుగారే, ఇక్కడ ఏమో ఉందిరా. అరే ఎవరు విష్ణుగా? అక్క ఏమో ఉందిరా. అక్క అరే విష్ణు, కొన్ని లేరా? ఏమైందా, మొత్తం పిచ్చి పిచ్చి చేస్తున్నావు. ఎక్కడ పోయినా మీ అక్కనే కనపడుతుందిరా. నాకు అమ్మగారు ఇంటికాడ ఉందని చెప్పినావా బావా?
లేదురా, కిచెన్లో పోయినా అదే కనపడతాను, బెడ్రూమ్లో పోతే అదే కనపడతాను, మీ పక్కన ఉన్నట్టు అదే కనపడతాను, మీరే ఉన్నట్టు ఆగ మగం అవుతుందిరా, నాతో కాదురా. ఒకటి అమ్మాడిది, నాకు ఫోన్ వచ్చిందిరా మీ అక్కకి యాక్సిడెంట్ అయినట్టుగా, 2 నిమిషాలు ఫోన్ మాట్లాడినరా అంతేరా. ఏ ఒక బా నువ్వు అక్క అమ్మగారు ఇంటికాడ మంచిగా చికెన్ తిని వండుకుంది, నువ్వేమో నువ్వు ఫోన్ చేసిందంట, నాకు ఎక్కడ పోయినా అదే కనపడుతుందిరా, కిచెన్ లో బెడ్రూమ్ లో ఇక్కడ అక్కడ బాంబు, నా పానం అంతా ఆగం ఆగం అవుతుందిరా నాకైతే. ఫోన్ చేసిస్తా వదిలిపెట్టదు రాది, నన్ను వదిలేదురే అక్క, ఇవో బాబా పిచ్చి పిచ్చి చేస్తుండే, ఒకసారి మాట్లాడు. నేను మాట్లాడా వద్దు, ఏ వద్దురా నేను మాట్లాడా బామ్మో, అది నన్ను సచ్చిన దైవం నన్ను ఎమ్మడి పడుతుందిరా, నన్ను వదిలేదురా అది, నేను మాట్లాడా.